చిన్న వయసులో ఉన్న వారిని బుజ్జగించి మరీ అన్నం తినిపిస్తూ ఉంటాం. అదే పెద్ద వయసు వచ్చేసరికి కొన్ని ఆహారాలను తప్పనిసరి చేసుకోవటం, మరికొన్నింటికి చెక్ పెట్టడం చేస్తూ ఉంటాం. ఇది వయసును బట్టి ఏ ఏ ఆహారాలను ఎంత మోతాదులో తీసుకోవాలనేది మన ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో వయసు పెరుగుతున్న కొద్దీ తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటో, ఏ ఏ ఆహారాలను దూరం పెట్టాలో అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రాణం నిలబెట్టే ఆహారమే క్రమం తప్పిందంటే జబ్బుల పాలవటం ఖాయం. ఈ సమస్య రాకుండా చూసుకోవాలంటే మనం మన ఆహారంలో అన్ని రకాల పోషకాలు సమతులంగా ఉండేలా చూసుకోవాలి. ఇదే సమయంలో అనారోగ్యాన్ని ఇచ్చే వాటికి చెక్ పెట్టడం కూడా అంతే ఆవశ్యకం. వయసు పెరుగుతున్న కొద్దీ ఆహారంలో మార్పులు జరుగుతూ ఉండాలి. వయసు శరీరంలో మార్పు తీసుకొస్తుంది. ఆ మార్పులను తట్టుకుని ఆరోగ్యంగా నిలబడేందుకు ఆహారంలో మార్పులు చేసుకోవడం అత్యవసరం. వయసు పెరుగుతున్న కొద్దీ అత్యధికుల్ని అధిక రక్తపోటు, గుండె జబ్బులు, నొప్పులు, వాపులు వేధిస్తూ ఉంటాయి. ఏదో ఒక మాత్ర తీసుకోవడంతో పరిస్థితులు చక్కబడితే సంతోషమే కాని, రోజూ క్రమం తప్పకుండా మందులు వేసుకుంటున్నా పదే పదే అవి వేధిస్తే మాత్రం ఇబ్బందే. ఇలాంటి పరిస్థితుల్లో మందులే సమస్తం అనుకోకుండా ఆహారంలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది చాలా మందికి ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గాలి అంటే మెయిన్గా ఫైబర్ రిచ్ ఫుడ్స్ అనేది మనం బాగా తీసుకోవాల్సి ఉంటుంది. ఫైబర్ ఫుడ్స్ అనేది మనకు ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటబుల్స్ కానివ్వండి, ఇంకా హోల్ గ్రెయిన్ సీరియల్స్ అంటారు కదా, అంటే గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు ఇలాంటి వాటిలో ఫైబర్ ఉంటుంది. ప్లస్ ఈ పప్పులు, పొట్టుతో ఉండే పప్పులలో కూడా మనకు ఫైబర్ కంటెంట్ అనేది చాలా వరకు అవైలబుల్ ఉంటుంది. సో ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఫైబర్ కంటెంట్ మన బాడీకి బాగా అందుతూ ఉంటుంది. జనరల్గా ఒక అడల్ట్ అంటే 50 అబవ్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఫైబర్ రిక్వైర్మెంట్ వచ్చేసి మినిమం అట్లీస్ట్ 15 to 20 grams మినిమం తీసుకోవాల్సి ఉంటుందండి. సో వాటర్ వచ్చేసి మినిమం అట్లీస్ట్ 2-2.5 liters వరకు మనం వాటర్ రోజు మొత్తంలో తీసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఒకటేసారి లీటర్, హాఫ్ లీటర్ అలా కాకుండా లేవగానే కొంచెం గోరువెచ్చని వాటర్, మేబీ 1 glass or 2 glasses ఆఫ్ గోరువెచ్చని వాటర్ తీసుకోవడము. ప్లస్ త్రూ అవుట్ ద డే నార్మల్ వాటర్ తీసుకోవాలి. కంటిన్యూగా కూడా మరీ గోరువెచ్చని నీళ్ళు కానీ హాట్ వాటర్ కానీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన మ్యూకస్ మెంబ్రెయిన్స్ అంటే మన ఫుడ్ పైప్ మ్యూకస్ మెంబ్రెయిన్స్ అనేవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో మార్నింగ్ ఒక్కసారి తీసుకున్నా సరిపోతుంది. ప్లస్ ఈ ఏజింగ్ ప్రాసెస్లో ఏంటంటే అల్జీమర్స్ డిసీజ్ అనేది చాలా కామన్గా ఉంటుంది. అల్జీమర్స్ డిసీజ్ మనకు రాకుండా ఉండాలి అంటే ఎస్పెషల్లీ బి విటమిన్స్ అనేది మనం చాలా ఎక్కువ శాతంలో తీసుకోవాల్సి ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ జీర్ణాశయ పనితీరు తగ్గుతుంది. రుచిలో కొంత భాగాన్ని కోల్పోవడం వల్ల తినటానికి ఆసక్తి చూపకపోవచ్చు. అయితే ఇవన్నీ మనం శక్తివంతంగా ఉండడంతో పాటు మనకు ఆరోగ్యాన్ని చేకూర్చడానికి అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఈ వయసు వారిలో మలబద్ధకం అనేది కూడా పెద్ద సమస్యగా ఉంటుంది. వీటన్నింటి నుంచి బయటపడేందుకు పెద్ద వయసు వారు తమ ఆహారంలో తప్పనిసరిగా ఫైబర్ పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. గుండె సమస్యలు, డయాబెటిస్, క్యాన్సర్లు వంటి దీర్ఘకాలిక సమస్యలు రాకుండా ఉండేందుకు B6, E12, ఫోలెట్ లభించే తృణధాన్యాలు తీసుకోవాలి. వృద్ధాప్యంలో ఎక్కువగా జ్ఞాపక శక్తి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. మతిమరుపు పెరగకుండా ఉండేందుకు ఒమేగా-3 లభించే ఆహారాలు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఏజ్ పెరుగుతున్న కొద్దీ డయాబెటీస్ కానివ్వండి, హైపర్ టెన్షన్ కానివ్వండి, హార్ట్ డిసీజెస్ కానివ్వండి ఇలాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి చాలా మందికి. సో ఇవి మనము తప్పించుకోవాలి అంటే మెయిన్గా ఈ ఫ్యాటీ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేసుకుంటూ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే మనకు ఫ్లాక్స్ సీడ్స్లో, వాల్నట్స్లో, సీ ఫిష్ అంటారు కదా, ఇందులో కూడా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకు అవైలబుల్ ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల హార్ట్ డిసీజెస్ చాలా వరకు మనము కాపాడుకోవచ్చు. పాలిఫినాల్స్ అంటారు, ఫ్లేవనాయిడ్స్ అంటారు. సో ఇవన్నీ డిఫరెంట్ కంపౌండ్స్ వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్ ఫైటింగ్ అంటే క్యాన్సర్ ఫైటింగ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇవి మనం రెగ్యులర్ బేసిస్లో అంటే డిఫరెంట్ డీప్ కలర్డ్ పిగ్మెంటెడ్ ఫ్రూట్స్, డీప్ పిగ్మెంటెడ్ వెజిటబుల్స్ అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానివ్వండి, బెర్రీస్ కానివ్వండి, ఎస్పెషలీ స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ కానివ్వండి, లైకోపిన్ చెప్పాను కదా టొమాటోస్లో అంటే రెడ్ కలర్డ్ మనకు పంప్కిన్లో ఉంటుంది అంటే గుమ్మడికాయ అంటారు కదా, అందులో కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్ న్యూట్రియన్స్ అనేవి ఉంటాయి. సో ఈ డిఫరెంట్ కలర్ అంటే మన ప్లేట్ ఎలా ఉండాలి అంటే కలర్ఫుల్గా ఉండాలన్నమాట. ఎంత అయితే మన ప్లేట్ కలర్ఫుల్గా ఉంటుందో
అంత మనకు యాంటీ ఆక్సిడెంట్ న్యూట్రియంట్స్ అనేవి అందుతూ ఉంటాయి. సో ఇవి కనుక ఈ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ కానివ్వండి, లేదంటే హోల్ గ్రెయిన్ సీరియల్స్ అండ్ పల్సెస్ కానివ్వండి, ఫైబర్, వాటర్ అండ్ లైకోపిన్ కంటైనింగ్ ఫుడ్స్, పాలిఫినాల్ కంటైనింగ్ ఫుడ్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏంటంటే మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ స్టిల్ మనము ఈ అన్ని డిసీజెస్ నుంచి చాలా దూరంగా ఉండొచ్చు. వయసు పెరుగుతున్న కొద్దీ ఏ పని చేసినా తొందరగా అలసిపోతూ ఉంటాం. ఉదయాన్నే లేచి ఏదో చేయాలని ఉన్నా అందుకు కావలసిన శక్తి లేకపోవటం వల్ల నీరసించిపోతూ ఉంటాం. అదేవిధంగా వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలోని రోగనిరోధక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. అందుకని రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు అవసరమైన ఆహారాలను ప్లేట్లో ఉండేలా మెనూను తయారు చేసుకోవాలి. అలాగే చూపు, వినికిడి సమస్యలు కూడా తలెత్తకుండా ఉండేందుకు కావలసిన ఆహారాలపై దృష్టి పెట్టాలి. శరీర ఉష్ణోగ్రతలు క్రమబద్ధంగా ఉంచుకునేందుకు వీలైనంత ఎక్కువగా నీరు తాగుతూ ఉండాలి. వయసును దృష్టిలో పెట్టుకుని ఆహారాన్ని తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు తీసుకోవడం శ్రేయస్కరం. మనముండే వయసు లేదా స్టేజ్ని బట్టి మనం తినే విధానం మారవచ్చు. ఇప్పుడు తింటున్న ఆహారం భవిష్యత్తులో ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందనేది మర్చిపోవద్దు. మనం తినే ఆహారం మన జీవితకాలాన్ని పెంచేందుకు ఉపయోగపడుతుందని గుర్తుంచుకోవాలి. అప్పుడే మనం ఆరోగ్యంతో పాటు ఆనందంగా కూడా ఉంటాం.